చిరాకు దెంగుతుంది నీ మాటలకి నీ బిహేవియర్ కి. వయసు అసలు బాగానే తొప్పించుకున్నావుగా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లవాళ్ళు కానీ సేమ్ ఆ పిల్లవాళ్ళు ఆ పిల్లలు లేకపోతే ఫస్ట్ లా జున్నుమా ఏడునో జున్నుమా ఏడునో అని తిరిగిపోయి ఇప్పుడేం పుట్టింది. మరదలు నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి రా, మేము కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తాం. నిన్ను గుడిపేస్తా నాకు తెలీదు. ఊ అంటే మొహం మారుతుంది, ఊ అంటే ప్లీజ్ అక్క అంటావు, ఆ పిల్ల నేర్పిస్తావు, జున్నేమో కాలు మొక్కుతుంటే దేలు మొక్కుతుంటే నీకు ఆ పిల్ల కళ్ళలో నీళ్ళు కంటే నీ కళ్ళలో నీళ్ళు మాత్రం అంతలు కూడా కంప్లీట్ ఇక పెట్టుకుంటా మైకులు, ఎందుకంటే వాయిస్లు క్లియర్ వినిపించాలి. మొట్టలో పంచాయతీలకైనా సరే ఫోన్లు పట్టుకొని ఇది చేసుకొని పెట్టుకున్నంత లేదు. చెప్పురా, నేను అన్నావు కదా వచ్చి మాట్లాడుతా అంటే మాట్లాడు రాదు అన్నావా? చెప్పు ఎందుకు? నువ్వు మాత్రం మాకు ఫోన్ చేసి జున్ను మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు, అన్నిటికీ ఓకేనా నీకు? అవునరా, నువ్వెట్లా మాట్లాడతావు బ్రో? అరే నువ్వు వడ్డల నాటకాలు దెంగకురా, చిరాకు దెంగుతుంది నీ మాటలకి నీ బిహేవియర్ కి. మొత్తం మొట్ట ఒడిచిపోయినారా? ఇన్న ఇంప్రెషన్ మొత్తం దెంగింది అంటే అసలు నీతో మాట్లాడండి మాట్లాడుతుంటే ఇంకా చిరాకు దింగి. అసలు ఎందుకు పంపించినావు ఇంటికి? బయటకు పంపించాల్సిన అవసరం ఏమో జున్ను, నీకేం రైట్స్ ఉన్నాయి ఇక్కడ? నీకు ఇక్కడ రైట్స్ ఏమున్నాయి? ఏమైంది బయట దెంగుతున్నారు నిన్ను పబ్లిక్, ఆడుకునే వాళ్ళు వాడుకున్నావు, ఆ పిల్లలు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి చిరాకు దెంపిస్తున్నారు. చూపి మరి తీసుకురా, మేము కూడా చూస్తాం, మాకు కూడా కావాలి కొత్త మరదలు. చూస్తా నేను కూడా మంచిగా చూస్తా, ఒకసారి మాట్లాడతా, పలకరిస్తా, వర్క్ చేసుకుంటా. కొత్త మరదలు అంటే పరిచయాలు కావాలి చేసుకోవడమా? ఇప్పుడు జున్నుతో రిలేషన్ పెరిగినా కొత్త మరదలతో రిలేషన్ కావాలి కదా, పూజ చేయాలి కదా మరదలకి. ఎందుకు కలిపియో? మీరు జస్ట్ ఈ ఉంటా అని చెప్పినప్పుడు నువ్వేం చేసావు? నువ్వెందుకు ఆ పిల్లను పంపి రైట్స్ ఏమున్నాయి నీకు? అక్కడ పిల్ల ఇష్టం లేదు అక్కడ జిన్ను. ఇప్పుడు ఆ వేడుతో తెలుసా సుల్లిగా ఇష్టం లేదు ఇష్టం లేదు. సో గైస్, జున్ను అంటే సోనికి ఇష్టం లేదంట, ఈ 5 సంవత్సరాల నుంచి లవ్ చేసిండు అన్న. ఇప్పుడు ఎందుకో వద్దని ఆయనకు ఆ ఫీలింగ్ వస్తుంది. మరి ఎందుకంటే ఎవడు అందగత్తిని మందగత్తిని ఓతో ఎర్రిపూకు దాన్ని తీసుకో, ఒకసారి వడ్డ ఉడిపేస్తా అంటారు అమ్మాయి వస్తే. నువ్వు ఏమైనా కంటెంట్ ఏమో మధ్యలోకి మీరు రాదేమో, ఇవాళ స్క్రిప్టెడ్ వీడియోలు చేస్తున్నారేమో అని మేము యుద్ధం వస్తుంది సైలెంట్గా ఉంటే ఆ పిల్లి ఇంటికి వచ్చి సెలబ్రేషన్ చేసుకోను క్రిస్టమస్ చేసుకోను అంటే బలవంతంగా వీడియో పట్టించినాం. ఎందుకురా నీకు? వయసు అసలు బాగానే తొప్పించుకున్నావుగా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లవాళ్ళు కానీ సేమ్ ఆ పిల్లవాళ్ళు ఆ పిల్ల లేకపోతే ఫస్ట్ లా జున్నుమా ఏడునో జున్నుమా ఏడునో అని తిరిగిపోయి ఇప్పుడేం పుట్టింది. సోను అంటే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మా కొత్త మరదల్ని మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాం. కొత్త ఎందుకు కొట్టద్దు, అట్లా మరదల్ని కొట్టదు. పూజ కూడా ప్రేమతో హక్ చేసుకుంటాం. నేను మంచిగా చెప్తున్నా, ఈ వీడియో రిలీజ్ అవుతుంది. జున్ను నన్ను ఏం పంపించలేదు, జున్ను అస్సలకే పంపించలేదు, ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. అప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో కొడితే న్యూ ఇయర్ కి వస్తా అని చెప్పింది తప్ప మిగతా ఏం మాట్లాడలేదు. నువ్వు ఏదని అనుకో,
నువ్వు కాలు మొక్కు. అవునరా, ఇద్దరు కలిసి మొక్కురు. కొత్త మరదలు నువ్వు కలిసి మొక్కితే ఆశీర్వదిస్తా కదా. ఇంకేం రా ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు కొత్త మరదలతో అంటున్నా కదా. అసలు నీకు అట్లా అనిపిస్తుందా? నేను వద్దా, నేను వద్దనుకుంటున్నావు, ఇంత గలీజేస్తున్నావు మరి. సో అరే నేను మంచి చెప్తున్నా, మంచి చెప్పాను కూడా ఇట్లా చేస్తే నేను ఏం చేయాలి? కొత్త మరదలు వస్తుంది గాయస్, కొత్త మరదలతో వీడియోలు చేస్తారంట. మేము కూడా సపోర్ట్ చేస్తాం, మీరు కూడా సపోర్ట్ చేయరు. కొత్త మరదలు నేను కూడా చాలా రోజులు చూ, ఇంకా సార్ ఫోటోలు చూపిస్తలేడు, కనీసం నెంబర్ ఇస్తలేడు. పోనీ మరి అక్క మంది లవ్ చేస్తున్నాను, మాకు కూడా పరిచయం చేయాలి కదా ఫ్యూచర్లో. ఎట్లయినా ఎందుకు ఇప్పుడు మా వీడియో రాదా? భయపడుతుంది అనుకుంటాం. అదే రా, భయపడుతుందా పిల్ల? అరే ఎర్రిపుకు ఇవ్వద్దు, మధ్యలో వచ్చిన దానికోసం ఎన్ని రోజులు సరే రా. సరే జున్నుది ఇప్పుడు 5 సంవత్సరాలు లవ్, ఈ మీద ఎన్ని రోజులు ఉంది లవ్? నెల కనీసం మనసు అన్న ఉందా, ఇయర్ అన్న ఉందా? జున్ను ఎందుకు బాధ పెట్టు, అడిగేటోళ్ళు లేరా? చీపులు దొడ్డయ్యా మరి నీకు. ఆ కొత్త పిల్లకి తీసుకొని వస్తే మంచిగా పెద్దగా మాకు కూడా వీడియోలు వస్తాయి, పెళ్లి బట్టల వీడియో, పెళ్లి బుక్ చేసే వీడియో కాదని, ఆ పిల్లలు రెడీ చేసే వీడియో, నిన్ను రెడీ చేసే వీడియో మరి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు కొడతా? ఫస్ట్ రావాలి కదా, కొత్త మీద ప్రేమ ఉంటే రావాలి కదా. అరే మేము దూరం అయిపోయినాం మాకు. అరే ఇగో వీడియో చెప్తున్నాం, వీడి కోసం కొడతాను. కొత్త మరదలు ఇవ్వకపోతే అవుతుంది, నాకు కొత్త మరదలు కావాలి. కొత్త మరదలు ఇవ్వడానికి నేను వీడియో కొడుతున్నా. మరదలు నువ్వు ఎక్కడున్నా మా దగ్గరికి రా, మేము కూడా నేను యాక్సెప్ట్ చేస్తాం. నేను గుడిపేస్తాను, నాకు తెలీదు. నువ్వైతే రా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిగా చెప్తున్నా ప్రేమగా, రా మరదలుగా. మా తమ్ముడు నీ కోసం ఏడుస్తున్నాడు, కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటున్నాడు, అమాయకంగా చూస్తున్నాడు. ఇన్ని రోజులు ఉన్న దగ్గర కూడా ఇంత ప్రేమ నేను చూడలేను. మంచిగా చెప్తున్నా కదా, నెట్టి మేము చెప్తలే. నువ్వు ఎర్రిప్పు కూడా వేయకు, బీపీ తగ్గిపోయాక రసోను. మంచిగా చెప్తున్నా మరద, కొత్త మరదని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మాకు చెప్పాం మేము యాక్సెప్ట్ చేస్తాం దానికోసం. సరే జున్ను మేమే నా చెప్పి జున్ను కొత్త సరళన పెట్టిస్తాం, లేకపోతే జున్ను కొత్త సరే జున్ను కొత్త అబ్బాయిని లవ్ చేస్తుంది నీకు. ఓకేనా? ఇది వద్దు, ఇవ్వద్దు. నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏం చేయ, మగాడ ఇవ్వడైనా సరే నీళ్ళకని ఆలోచిస్తారు. నా ముందుంటే లవ్ చేయొద్దు, నాకు పొజిషన్ ఎస్ వస్తుంది అంటే వీళ్ళు మాత్రం వేరే దాన్ని తీసుకొస్తా అని బయటికి పంపించేసి. ఆ పిల్ల బట్టలు బ్యాగులు కూడా లేవు, అన్నీ తీసుకొని వెళ్ళి. అట్లా ఉంటుంది వాళ్ళ లవ్ అంటే. కనీసం మనం కరీంనగర్ పోయొచ్చు, ఇంత చేసింది కరీంనగర్ ఒక్కరోజే వేయడం గైస్, ఒక్కరోజే వల్ల అంత ఆ పిల్లని మొట్ట కొడిపిడు. కృష్ణమైన రోజు మాట్లాడతా అంటే ఆ పిల్ల అన్నది లేదక్క, జున్ను సెట్ అయ్యేటట్టు సోను సెట్ అవుతాడు అక్క, వాడు నన్ను వదిలి ఉండడు అక్క అని పెద్ద పెద్ద మాటలు పర్సనల్గా మాట్లాడింది. ఏం చేసుకో, ఓకే తీసుకురా, తీసుకురా, నేనే సపోర్ట్ చేస్తారా? మంచిగా చెప్తున్నా, తీసుకురా. మొట్ట గుడుపుదామా, లేకపోతే నిన్ను గుడుపుడో, దాన్ని గుడుపుడో, లేకపోతే జున్ను గుడుపుడో, ఏదో ఒకటి చేద్దాం. సినిమా పెట్టి హీరోయిన్ సస్పెన్స్ లా చూపిస్తున్నాడు, అట్లా చూపిస్తున్నాడు తమ్ముడు. అంత అందమైన అమ్మాయిని మేమెందుకు చూడొద్దు? నాకు తెలిసి వీడు లవ్ చేసింది, మాకు తెలిసిన అమ్మాయి, నాకు తెలిసి నాకు తెలుసు అనుకుంటున్నా. నేనైతే వీడు చేసే ఓవర్ యాక్షన్కి, వీడు చేసే కథలకి పక్క ఇక్కడికి వెళ్ళిపోయిన దాంట్లో ఒకలా అయి ఉండాలి, లేకపోతే జున్ను ఫ్రెండ్ అయ్యి ఉండాలి, లేకపోతే మాకు మనకు తెలిసిందే అవతో ఉండాలి. అరే అంత సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీడియో, ఒకవేళ నువ్వు వీడియోల పరంగా పబ్లిక్ ని వీడియోల పరంగా ఎంటర్టైన్ చేయడానికి అనుకుంటే ఎవరో ఒక అమ్మాయిని డబ్బులు ఇచ్చైనా తీసుకొచ్చి వీడియోలు కొట్టాడు. కానీ ఇన్ని రోజులు దాకా ఆ పిల్లని రాణిస్తాలో, నువ్వు జున్నును మాత్రం పంపించను. ఆ పిల్లని బయటికి రాణిస్తావు, కనీసం వీడియోలకు రాణిస్తావు అంటే నిజంగా చేస్తున్నావు. నాకు అదే డౌట్ రా, నిజంగానే చేస్తున్నావు కాబట్టి కదా. ఊ అంటే మొహం మారుతుంది, ఊ అంటే ప్లీజ్ అక్క అంటావు, ఆ పిల్ల నేర్పిస్తావు. జున్నేమో కాలు మొక్కుతుంటే, ఏళ్ళు మొక్కుతుంటే నీకు ఆ పిల్ల కళ్ళలో నీళ్ళు అంటే నీ కళ్ళలో నీళ్ళు మాత్రం అంతా చూడాలి పబ్లిక్. కన్ను మా తొన్ను మా అన్నప్పుడు మరి ఏం పీకినవరా? మేము దిగుతాం చూడండి మీ దగ్గర, ఇదే ఉండలేదు. సరే లైట్ తీసుకో, పెట్టంలే. సో గైస్ ఒకవేళ పెడితే పెట్టచ్చు, లేకపోతే లేవచ్చు. కానీ మా తమ్ముడు, మా సోను తమ్ముడు కొత్త చిన్న కొత్త పిల్లని మోసపడ్డాడు, ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అమ్మాయి వస్తే మాత్రం దాన్ని గుడిపేస్తాం. జున్నకు మాత్రం
అనుకుంటున్నా వాడు ఏం చెప్పినా నేను పట్టించుకోను గాయస్, నాకైతే నిజంగా బీపీ తగ్గింది, వచ్చి మాట్లాడుతా గిచ్చి మాట్లాడుతా అంటే మళ్ళీ జునూన్ రివర్స్ మాట్లాడాడు. నిజంగా నేను మాకు దూరం అయిపోయాడు, వీడితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు, తొక్క పెద్ద ఇది లేదు. కానీ జున్నును బాధ పెట్టినప్పుడు మేము రాకపోతే అంటే జున్నుదే ఛానల్, వీడి ఛానల్ కాదు జున్నుది కూడా ఛానల్, ఇద్దరు కలిపి పెట్టుకున్నారు సోనుతో జున్ను అన్నప్పుడు. వీడికి ఎంత రైట్స్ ఉంటాయో జున్నును బాధ పెట్టే అంత రైట్స్, మాకు కూడా అంతే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మేము జున్ను తరపున వచ్చినాం, వీడి తరపున మేము రాలేము. మాకు ఒడ్డపి సంబంధించి మాట్లాడద్దు, వీడితో అంత పట్టించుకున్నా కూడా ఒకసారి కొత్త మాటలైనా తీసుకురామని అంత ప్రేమగా చెప్తే వాడి ఇష్టం. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సోనన్న నేను కమెంట్లో పిన్ చేయండి, కొత్త మాటలు తీసుకురా అని చెప్పి కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.